కృష్ణా జిల్లా నందిగామలోని పాత హరిజనవాడకు చెందిన దారెల్లి ఆశ అనే మహిళ ఇంట్లో ఉండగా పాత కక్షల నేపథ్యంలో దారెల్లి అశోక్ మరియు వారి కుటుంబ సభ్యులు వచ్చి దాడి చేసినట్లుగా బాధితుల కుటుంబీకులు ఆరోపించారు. అడ్డు వచ్చిన శీలం రాజేష్ అనే వ్యక్తిని కూడా తీవ్రంగా గాయపరిచినట్లు బాధితులు ఆరోపించారు. తీవ్ర రక్తస్రావంతో ఉన్న బాధితులను స్థానికుల సహాయంతో వారి బంధువులు దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా వెల్లడించారు. ప్రభాకర్ రావు అనే వ్యక్తికి ఆరుగురు కొడుకులు సార్. అతని కొడుకులు అతని తమ్ముడి మీద ఎప్పుడు చూసినా కానీ వ్యక్తిగతంగా ఆస్తుల పరంగా వాళ్ళు చంపి వాళ్ళ ఆస్తులు తీసుకోవాలని దాడి చేస్తుంటారు. ఇప్పుడు వాళ్ళని కొట్టడం ఒకటి రెండు సార్లు కదండి, 10-15 సార్లు అయింది. ఇళ్లల్లో మానవత్వంగా ఇవాళ ఆపడానికి వచ్చిన చాలా దుర్భాషలైన వాళ్ళని చాలా వ్యక్తిగతంగా మాట్లాడి వచ్చిన వాళ్ళని కూడా తలకాయలు బాగా కొట్టడం, చంపుతా పొడుస్తా అని ఇందాక వాళ్ళు కొట్టిన కూడా కర్రలతో కాదండి, రాడ్లు గొడ్డలు తీసుకుని వచ్చారు, గడ్డపర కూడా తీసుకుని వచ్చారు, అవన్నీ దాచిపెట్టారు సార్ వాళ్ళ ఇంట్లో. మేము ఈ లోపల అక్కడ లేకపోబట్టి ఇంత జరిగింది. అతను వాళ్ళ తమ్ముడు అండి, ఆ కొట్టించుకున్న తమ్ముడు, అతను కూడా అడ్డొచ్చినందుకు భయంకరంగా కొట్టారు. అతని భార్య చిన్న పిల్లతల్లి అండి, ఆమెనే ఆ పిల్లోడిని కూడా చాలా కిరాతకంగా కొట్టారు. వాళ్ళు చాలా బ్రాడ్ మైండ్ గల అన్నదమ్ములు సార్. ఆరుగురు కూడా ఎప్పుడు రోడ్డు మీద తాగి ఎవరితో గొడవ పెట్టుకుందాము, ఎవరిని చంపుదాము, ఎవరాశలు తీసుకుందామని వాళ్ళు వ్యక్తిగతంగా సొంత అన్నదమ్ములే సార్, వాళ్ళ బాబాయ్ అభిప్రాయం, ఆమె పిల్లి అయింది, వాళ్ళ ఆస్తులు వాళ్ళని చంపి తీసుకుందాం అనే ఉద్దేశపూర్వకంగా రోజు తాగి వచ్చి ఆమెను పిన్నిలాగా కాకుండా ఒక వ్యభిచారిలాగా మాట్లాడి చాలా దుర్భాషలాడి ఎవరన్నా అడ్డు చెప్పి ఆపినందుకు వాళ్ళని చాలా మూర్ఖత్వంగా తిట్టి కొట్టి వాళ్ళని ఈరోజు చంపేస్తే స్థితికొచ్చారు సార్. ఇక్కడ ఉన్న పక్కన వాళ్ళు అడ్డుపోయినందుకు వాళ్ళు కూడా తలకాయలు పగలగొట్టారు. ఇప్పుడు మేము కనుక అడ్డుకోకపోతే ఆమెను చంపేసేవాళ్ళే సార్. వాళ్ళు చాలా క్రూరంగా ప్రవర్తిస్తారు సార్. ఇప్పుడు రోడ్డు మీద ఆల్రెడీ వాళ్ళ అన్నదమ్ములు తాగి ఒక అతనితో చిన్నదానికి గొడవ పెట్టుకొని అతను చంపేసే స్థితికి రోడ్డు మీద పుట్టి పడేసి వచ్చి మళ్ళీ తాగి ఇంటికి వచ్చి వాళ్ళ మీద చాలా గొడవ పెట్టుకొని ఈ రకంగా వాళ్ళని చంపడానికి ఉద్దేశపూర్వకంగా వాళ్ళ అన్నదమ్ములు రోడ్డు మీద మాట్లాడుకొని ఇంటికి వచ్చి ఈ గొడవ పెట్టుకొని వాళ్ళు చంపడానికి ప్రయత్నిస్తున్నారు సార్. ఇది ఒకసారి కాదు రెండు సార్లు కాదు సార్, ఇది ఒక 10-15 సార్లు జరిగింది. దయచేసి వాళ్ళ బంధు వాళ్ళని ఎవరితో మాట్లాడి గొడవకి వెళ్ళాడు కాదు, వాళ్ళ తరపు మాట్లాడటానికి ఎవరు లేరు. దయచేసి దీన్ని మీరు పోలీసు వారి దృష్టికి తీసుకెళ్ళి మీడియా వాళ్ళు వాళ్ళ ప్రాణరక్షణ కల్పించి వాళ్ళకి చాలా ప్రాణాలకి భయం హానికరం ఉంది సార్, వాళ్ళకి మీరే మీడియా ద్వారా వాళ్ళని సంరక్షించాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను సార్. అయితే మా ఇంట్లో ఉంటే మొత్తం పంజాబ్ మంజులు అని చెప్పి చెప్తున్నారు, అది పంజాబ్ మంజులు అని ఆడుకుంటున్నారు తినుకున్నారు అని చెప్పి వాళ్ళని పక్కన చెప్పి పనిచేశారు. నేను ఉన్నా ఏంటి మక్కన అంటున్నారు అని చెప్పి అడిగాను. అడిగినందుకు వాళ్ళ కొడుకు వాళ్ళ అన్నదమ్ములు మొత్తం అలా ఉన్నారు, వాళ్ళు మరి ఎటు నుంచి వచ్చారు దాని నుంచి ఏం తీసుకొని కొట్టారు కొట్టిన వాళ్ళు ఎవరు నాకు తెలుసా మీకు తెలుసు ఎవరు పేరునండి చింతల్లి చింతల్లి మొత్తం ఎక్కడెక్కడ తగిన మీ డబ్బులు నాకు ఇక్కడ